ఇలాంటి సినిమాలు తీయాలి అంటే సినిమా మీద ఒక ప్యాషన్ ఉండాలి. మరి అలాంటి ప్యాషన్తో చరిత్రలో నిలిచిపోయేటువంటి ఇంత సక్సెస్ఫుల్ బ్యూటిఫుల్ చిత్రాన్ని మనకు అందించిన ప్రొడ్యూసర్ విజయ్ గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్. ఎంత ప్రేమ ఎంత ప్యాషన్ లేకపోతే ఇలాంటి సినిమాలు వెండితెర మీదకి వస్తాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఒక ముందడుగు తీసుకుని ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికి అందించినందుకు. నమస్కారం అండి. 70mm ఎంటర్టైన్మెంట్స్లో ఇది మా మూడో సినిమా. మా ఫస్ట్ సినిమా భలే మంచి రోజు అండి. ఆ సినిమా చేసినప్పుడు మాకు చాలా మంచి పేరు వచ్చింది, బెస్ట్ డబ్ల్యూ ప్రొడ్యూసర్స్ అని చెప్పి ఒక అవార్డు వచ్చింది, కానీ పెద్దగా డబ్బులు రాలేదు. రెండో సినిమా ఆనందో బ్రహ్మ. ఆనందో బ్రహ్మ నేను మహి కలిసే వర్క్ చేసాం. మాకు ఆ సినిమాలో బాగా డబ్బులు వచ్చినాయండి, కానీ పెద్దగా పేరు రాలేదు. ఇది మా థర్డ్ ఫిలిం. ఈ సినిమాలో అండి మాకు ఎంత డబ్బు వచ్చిందో అంతకు మించి రెట్టింపు పేరు వచ్చిందండి. మేము ఈ సినిమా చేయడానికి ఒక సంవత్సరంన్నర కష్టపడ్డామండి. ఈ సంవత్సరంన్నర కష్టం సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు కొన్ని వందల వేల ఫోన్లు వచ్చినాయి. అందరూ ఒకటే మాట చెప్పారు, మేము జీవితాంతం ఈ రుణం తీర్చుకోలేము, మా ముందుకు మీరు వైఎస్ఆర్ని తీసుకొచ్చారు మళ్ళీ అని చెప్పి. సో మా సంవత్సరంన్నర కష్టం అంతా మేము మర్చిపోయాం. యుర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఇండివిజువల్ హూ హ్యాస్ కమ్ అండ్ సా దిస్ ఫిలిం ఆన్ స్క్రీన్ అండ్ మేడ్ దిస్ ఫిలిం అ హ్యూజ్ సక్సెస్. వన్ మోర్ థింగ్ అండి, మా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ వాళ్ళు కాల్ చేసి చెప్పారు ఫస్ట్ వీక్ అయిందండి, ఫస్ట్ వీక్లోనే మేము అందరం బ్రేక్ ఈవెన్ అయ్యాం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. సో యుర్ వెరీ హ్యాపీ. ఇది ఓన్లీ డబ్బు కోసం కాదండి చెప్పింది, వాళ్ళ నమ్మకం వైఎస్ఆర్ ఫ్యాన్స్గా అందరూ నిలబెట్టినందుకు, ఈ సినిమా చేయగలిగినందుకు వీఆర్ సో ప్రౌడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మమ్ముటి సార్ ఫర్ బ్రింగింగ్ బ్యాక్ వైఎస్ఆర్ గారు. అండ్ ఇప్పటికే చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను, థ్యాంక్స్ టు అవర్ హోల్ టీమ్ హూ మేడ్ దిస్ హ్యాపెన్. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ హావ్ గాట్ ఇస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మహి ఎల్లి జగనన్నను కలిసాం. నేను కలిసిన ఫస్ట్ టైం ఆయన నాతో మాట్లాడిన ఫస్ట్ మాట యాత్ర ప్రొడ్యూసర్ రండి అని. సో వెరీ హ్యాపీ అండి, థ్యాంక్ యూ.